అమ్మా ఊర్నా మేడం చెప్పండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం సంగీత పాఠాలు మొదలెడదాం ఈరోజు. ఫస్ట్ సాపాస అంటాను, 5½లో పెట్టాను శృతి, మనం దాన్ని ఫాలో అవుదాం. Sa sa pa pa sa 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 pa sa pa pa sa pa sa sa pa sa pa pa sa pa sa sa pa sa pa sa sa pa sa sa pa sa sa pa sa. ఇది మనం శృతి అంటాం దీన్ని. ఇది ఎందుకంటే పెట్టుకోవడం, మనం పాడేది కిందకి వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళిపోవచ్చు, అది అవ్వకుండా మనం అదే లెవెల్లో వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. శృతి బాక్స్ అది మనకి హార్మోనియం టైప్ ఉంటాయి, తర్వాత మనకి తంబుర టైప్ కూడా ఉంటాయి. కాకపోతే ఏది పెట్టుకున్నా మనకి ఈ సాపాస, ఇప్పుడు మనం సా పా సా ఆ మూడు కూడా ఒక్కసారే అంటే ఎలా ఉంటుంది? నేను ఒక్కదాన్ని సా ఒకటే అనగలను, నువ్వు ఒక్కదాన్ని నువ్వు ఒక సా అంటావు, ఇంకొకళ్ళు పై కింద సా పై సా మధ్యలో పా, మూడు అంటే ఒకే సారి అంటే ఏ నాదం వస్తుందో ఆ నాదమే తమ్ముర్లో మనకి శృతి బాక్స్లో వస్తుంది. ఓకే మేడం, అది మనం శృతి అనుకుంటాం. అది ఆ సాపాస అనేవి మారవు, మారుతుంది నీ మారుతుంది ఒక క్రాగానికి ఒక అంటే అందులోనే ఒకటి రెండు తేడాలు ఉంటాయి, అవి మారుతాయి. కానీ సాపాస మాత్రం మారవు. పా కింద పలకచ్చు, పైన మధ్యలో మధ్యలో పలకచ్చు, పైన పా కూడా పలకచ్చు తీవ్ర స్థాయిలో. అలాగే సా కింద ఇప్పుడు పలికాం కదా, పైన సాల సా అని పలుకుతాం. ఈ వీటికి మాత్రం స్థానాల్లో మార్పు అనేది ఉండదు, అందుకని వీటిని మెయిన్గా శృతి కింద పెట్టుకుంటాం. ఓకే మేడం, పెట్టుకుంటే ఇంకా మనకి అటు ఇటు పోదు అది, అందుకని శృతి అంటే అది. అసలు మనకి సా అంటే ఏంటో తెలుసా? సా అంటే షడ్యమం, రాసుకో. షడ్యమము షడ్యమము జా డాకిన జావత్ జావత్ షడ్యమము రి రిషభము గా గాంధారము గాంధారము మా మధ్యమము మధ్యమము పా పంచమము పంచమము దా దైవతము దైవతము నీ నిషాదం నిషాదం. వీటిని వీటికి పేర్లు కూడా చాలామంది తెలియకపోవచ్చు. సప్తస్వరాలు, వీటిని సప్తస్వరాలు అని అంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన చెప్పబోయే సరళి స్వరము మనకి మాయా మాడగోళ రాగంలో మన పూర్వీకులు రాసి ఇచ్చారు. ఇవన్నీ మనం అందరం ఫాలో అవుతున్నాం. ఈ రాగం చాలా నేర్చుకోవడానికి అనువుగా ఉంటుందని వాళ్ళు మనకి ముందుగానే గ్రంథాలు పొందుపరిచారు, అవి మనం ఫాలో అవుదాం. ఫస్ట్ అందరూ చేసే పని అది. ఓకే మేడం, నేను అవే చెప్తాను. పాడమ్మా. సా సా రీ రీ
దాని కిందకి లాగుతాం. ఓకే, మీద అని అర్థం. ఓకే, మాయమాళ గోళ రాగంలో రీ ఒకటి కింద, పైన దా ఒకటి, నీ నుంచి దాకి, గా నుంచి రీకి రీ లాగుతాం. సా చెప్పున్నాం కదా, మనం రెండే చెప్తాను. పెరగలమా, ఇప్పుడు తాళం చెప్తాను. 1, 2, 3, 4 ఈ రెండింటిని ధృతం, రెండు ధృతాలు, ఒక లఘు రెండు ధృతాలు, ఇది దీని ఆది తాళం అంటారు. ఇవి సరిగమ పదనిసకి ఒక్కొక్క క్షానికి, మొత్తం సరిగమ పదనిస 8 కదా, 8కి ఇలా ఒక్కొక్కదానికి ఒక బీట్, ఒక్కొక్క అక్షరం వచ్చేలాగా మనం స్టెప్ వేసుకున్నాం. ఈ తాళం వేసుకునేటప్పుడు ఇప్పుడు సరిగా అని అది మనం ఒకటి స్పీడ్గాను ఒకటి స్లోగాను వెయ్యకూడదు, కరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే శృతి ఎలా పెట్టుకుంటున్నామో మన నాదం అటు ఇటు పోకుండా ఈ తాళం కూడా బ్యాలెన్స్డ్గా ఒకే స్పీడ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందుకే శృతి లయ తల్లిదండ్రి వంటివని మనకి సంగీతానికి చెప్తారు, అది లేకుండా పాట వినలేము. అందుకని ఇప్పుడు సా నేను పాడి చూపిస్తాను ఫస్ట్. ఓకే మేడం. ఇలా ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇందాక రెండు అక్షరాలు చెప్పాను కదా, ఇప్పుడు 4 అక్షరాలు చెప్తాను. సరి గా మా
ఇప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ ఇంకొకసారి నేను ఒకసారి చెప్తాను, మూడోసారి నాతో కలిపడది. ఇప్పుడు నాతో కలిపాడమ్మా మొత్తం తాళం వేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా చెప్పేస్తాను, ఇది రాసుకున్నా కదా. నెక్స్ట్ ఇది రెండోది, సరిగమ సరి సరి, సరిగమ సరి 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 సరి, సరిగమ పదనిస, సరిగమ పదనిస, సనిదప సనిదప, సని 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 సని, సనిదప మగరిస సనిదప మగరిస. ఈసారి పాడదాం. సరిగమా సరిగమా సరి 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 అంటే ఏంటి అర్థమైంది? సరిగమా అనేసాం, అక్కడి నుంచి మా నుంచి సాగి సాగి దిగడం అలవాటైంది. మా నుంచి సరి సరి, ఆ తర్వాత పదని సార్, అలాగే సనిదప పా నుంచి పై సని సని, సనిదప సని సని అలవాటు అవుతుంది. ఇది అభ్యాసం కోసం కదా, మళ్ళీ చెప్తున్నాను. సరి 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 గమా సరి గమా పదనిసా పదనిసా, నీ తప్పు వస్తుందమ్మా. Done.
తిరిగి చూడమ్మా. పాదని సా పాదని సా సాని ద ప సాని ద ప సాని 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 ఇప్పుడు ఫస్ట్ది సెకండ్ది నాతో కలిపి పాడుది కదమ్మా. ఫస్ట్ మొదటిది పాడదాం. ఓకే మేడం, ఫస్ట్ మొదలెడదాం. సరిగమ్మా సెకండ్ పడదాం. సరిగమ్మా సరి 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 గమ్మా పదని సా సాని ద ప బాగా పాడుతున్నాం. ఇంకొకటి చిన్న శ్లోకం చెప్తాను, రాసుకోవాలి వాటికి. చెప్పండి మేడం. మహా మహా మహాగణపతి మహాగణపతి మహా కాదు కాదు మహాగణపతి నమోస్తుతే. మహాగణపతి నమోస్తుతే. గిరిజా తనయే నమోస్తుతే. గిరిజా తనయే నమోస్తుతే. నమోస్తుతే. వాణి వాణి సరస్వతి సరస్వతి భగవతి భగవతి విద్యాప్రదాయిని విద్యాప్రదాయిని నమోస్తుతే. నమోస్తుతే. వాణి వాణి నమోస్తుతే. నమోస్తుతే. మహాగణపతి నమోస్తుతే. గిరిజా తనయే నమోస్తుతే. వాణి సరస్వతి భగవతి విద్యా ప్రదాయిని నమోస్తుతే. వాణి నమోస్తుతే. నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా ఇది. ఓకే మేడం. ఫస్ట్ శ్లోకం మొదలెట్టి తర్వాత మనం ఈ క్లాసులు రెండో క్లాస్లో మిగతా సరళ స్వరాలు చెప్తాను, ఇవి వాళ్ళకి ఆపేద్దాము. అలాగే. సరేమ్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.